రాజేందర్ అరకు శాసనసభ్యులు గారికి షార్ట్ నోట్స్ క్వశ్చన్ కింద వచ్చిన సందర్భంగా ఆయనకి మాట్లాడే అవకాశం కల్పించమని మేము ఎంత గిరిజన ఎమ్మెల్యేలందరమూ ఎంత ప్రాధాయపడినప్పటికీ స్పీకర్ గారు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరమైంది. ఎందుకంటే మేము కొత్తగా ఎన్నికయి ప్రజల తరఫున మా గిరిజనుల తరఫున బాధల్ని ఇక్కడ మేము చెప్పుకునే అవకాశం మాకు స్పీకర్ గారే కల్పించినప్పుడు మేము ఇంకెక్కడ చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చి మేము మా వాదన చెప్పుకుంటున్నాము మీ ద్వారా. ఎందుకంటే స్పీకర్ గారు పక్షపాత ద్వారంతో కాకుండా మా తాలూకా సమస్యల్ని తెలుసుకునే విధంగా మాకు కొద్ది సమయం పాటు కేటాయించమని 2 నిమిషాలు కూడా కేటాయించమంటే కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అవకాశం ఇవ్వకుండా 5 నిమిషాల పాటు మాకు కాలాన్ని వృధా చేశారు. అటువంటిప్పుడు మా బాధలు ఎవరు ఎలా చెప్పుకోము. అలాగే ముఖ్యమంత్రి గారు ఒక్క అరకులో ఉన్న ఒక టూరిజానికే అవకాశం ఇచ్చినట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మాకు శ్రీకాకుళం నుంచి మాకు ఈస్ట్ గోదావరి వరకు ఉండే గిరిజన ప్రాంతాల అభివృద్దికి గాని ఎటువంటి ప్రకటన చేయకపోవడం కూడా మాకు బాధను కలిగించింది. మాకు వేరే పాలకొండ నియోజకవర్గంలో కూడా సీతంపేట అనేది పూర్తి గిరిజన మండలమైన అక్కడ గ్రీనరీ ఉంది, వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అక్కడే నిత్యం 2 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. దానికి కూడా మేము టూరిజానికి అనుసంధానం చేయమని కోరడానికి అవకాశం ఇవ్వమని చెప్పినప్పుడు దానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉపాధి కోల్పోతున్నారు, అలాగే ఏనుగుల వలన పంటలు నష్టపోయిన మా గిరిజనులకి ప్రత్యామ్నాయంగా ఇటువంటి అవకాశాలు కల్పించమని కోరడానికి కూడా నేను ప్రయత్నం చేసినా మాకు కూడా అవకాశం ఇవ్వలేదు. అలాగే ఈ గిరిజన అభివృద్దికి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా నిన్నటికి ప్రసంగంలో ముఖ్యమంత్రి చెప్పుకోకపోవడం కూడా మాకు బాధగా కలిగిస్తుంది. అటువంటి పక్షంలో మాకు స్పీకర్ గారు కొంత సమయం కేటాయించి మాకు శాసనసభలో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తే మాకు మా ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళమవుతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.